సిస్టర్ మనతో కొన్ని టెస్టిమోనీస్, ఆమె జీవితంలో జరిగిన అద్భుతాన్ని షేర్ చేసుకోవాలని ఆశపడతా ఉన్నారు. సో కొంత సమయం మనము ఆమెకి అవకాశం ఇద్దాం. సిస్టర్, షేర్ యువర్ టెస్టిమోనీ. తెలుగులో చెప్తానండి. నా పేరు భువనేశ్వరి. నేను పుట్టి పెరిగిందంతా సింగపూర్. మాకు ఇద్దరు సోదరులు ఉన్నారు, నేనే ఆఖరిగా పుట్టాను. 2012లో నాకు వివాహం అయింది. 2008లో నా భర్తను నేను చూశాను. మేమిద్దరూ చాలా ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. 2013-14లో మాకు పిల్లలు కావాలని కోరుకున్నాం, కానీ మాకు పిల్లలు కలగలేదు. డాక్టర్ చెకప్ பண்ணணும்னு சொல்லிட்டு நான் டாக்டர் பார்க்க போயிருந்தேன். அப்ப சில டெஸ்ட் செஞ்சாங்க. அந்த டெஸ்ட் வந்து வெரி பெயின்ஃபுல் டெஸ்ட். నేను డాక్టర్ని వెళ్ళి కలిసి కొన్ని టెస్టులు పరీక్షలు చేద్దామని చెప్పి వెళ్ళి పరీక్షించినప్పుడు చాలా భయంకరమైన నొప్పితో కూడుకున్న ఒక టెస్ట్ కాదు అనేది పరీక్షగా. సో డాక్టర్లు పరీక్షించి కనిపెట్టింది ఏంటంటే, నీకు ఫస్ట్ స్టేజ్లో ఊంబ్ క్యాన్సర్, అంటే గర్భసంచిలో క్యాన్సర్ వచ్చింది అని చెప్పి డాక్టర్లు చెప్పారు. నేను ఎలా చెప్పను, ఎన్నో దేవతలకి మేము అక్కడ, వీళ్ళు హిందూస్గానే ఉన్నారండి, ఎన్నో దేవతలకు నేను పూజించాను. ఆ దేవుళ్ళు ఏం చేస్తున్నారు, 18 ఇయర్స్గా హరే రామ హరే కృష్ణలో ఒక మంచి డివోటీగా నేను ఉన్నాను. ఆ దేవుడు నన్ను కాపాడనే లేదు. నేను ఏడ్చి దేవుడు అనే వ్యక్తి ఎవరు అని చెప్పి నేను అడిగాను. నాకెందుకు ఇప్పుడే లైఫ్ స్టార్ట్ చేశాను, కష్టాల మీద కష్టాలు వస్తున్నది అంటున్నారు. ఏమైందంటే, నేను అలా ఏడుస్తూ కన్నీళ్లు విడుస్తున్నప్పుడు మా పిన్నమ్మ ఉన్నారు మలేషియాలో, నేను సింగపూర్ లో ఉంటాను. మలేషియాలో ఉంటున్న మా పిన్నమ్మ నాకు చెప్పారు, ఎందుకు బాధపడుతున్నావు, మనకి ప్రభువు యేసు ఉన్నారు అని చెప్పి పాస్టర్ ఒక ఫోన్ నంబర్స్ పాస్టర్ ని పరిచయం చేశారు. ఆ రోజు ఏమైందంటే, నేను ఆ రోజు ఫాస్టర్ నెంబర్ ఇచ్చిన తర్వాత నేను ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత నేను గ్రహించాను, దేవుడే పాస్టర్ ద్వారా నాతో మాట్లాడుతున్నారని. ఆ రోజు ఏం జరిగిందంటే, పాస్టర్ చెప్పారు తప్పకుండా యేసుక్రీస్తు మీకు అద్భుతం చేస్తాడు, మీరు విశ్వాసం ఉంచండి అని ఫోన్ లైన్ లోనే ఆయన చెప్పడం జరిగింది. ఆ రోజు ఏమైందంటే, 2 వారాలు పాస్టర్ వాళ్ళు నా కొరకు కంటిన్యూగా ప్రార్థన చేయడం జరిగింది. తర్వాత 2 వారాల తర్వాత నేను టెస్ట్ కి మళ్ళా వెళ్ళి రిపోర్ట్స్ కోసం, ఆ పరీక్షలు చేశారు, చేసిన తర్వాత రిపోర్ట్స్ కోసం నేను వెళ్ళడం జరిగింది. మామూలుగా అంటే వాళ్ళు ఇచ్చిన అపాయింట్మెంట్ తర్వాత వెంటనే ఇవ్వరు, 2 గంటలు వెయిట్ చేసిన తర్వాతే రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అన్నికి మాత్రం వెరీ ఫాస్ట్
ఆ రోజు డాక్టర్ ని కలుస్తున్న వాళ్ళు అందరూ కూడా 5 నిమిషాల్లో వెళ్ళి తిరిగి వచ్చేస్తున్నారు. చాలా ఫాస్ట్ గా ఆ రోజు జరుగుతా ఉంది. అందరూ తొందరగా పోయి వచ్చేస్తా ఉంటే నేను టెన్షన్ అయిపోతున్నాను, నెక్స్ట్ నేను వెళ్తే నాకు ఎలాంటి రిపోర్ట్ చెప్పబోతున్నారు, కొంచెం లేట్ గా రావచ్చు కదా అని అనుకుంటా ఉన్నాను. నా టర్మ్ వచ్చినప్పుడు డాక్టర్ వచ్చి నన్ను చూసిన వెంటనే ఆ టెస్ట్లు చూసి ఆయన చెప్పిన మొదటి మాట, యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ క్యాన్సర్. డాక్டர் என்ன கேட்ட கேள்வி வந்து நீ என்ன பண்ணிட்டு இருக்கற, லைக் வாட் ஆர் யூ, வாட் வர் யூ டுயிங். சோ கண்டினியூஸா செஞ்சிட்டே இரு. சோ டாக்டர் ஆமென அடிகறంట అసలు నువ్వు ఏం ట్రీట్మెంట్ వాడుతున్నావు, నువ్వు అదే కంటిన్యూ చేస్తే నీకు మంచిది అని చెప్పారంట. డాక்டர் என்ன మొదట கேட்ட கேள்வி, டாக்டர் నన్ను మొదట అడిగిన ప్రశ్న, உனக்கு பிள்ளை தேவையா, నీకు బిడ్డ కావాలా, అవసరమా అని అడిగారంట మొదట్లో. அப்பா எனக்கு வந்து எனக்கு தெரியும் கடவுள் என்னோட இருக்கிறார், கைவிட மாட்டார், எனக்காக ப்ரே பண்ணியிருக்காரு, சிஸ்டர் எனக்காக ப்ரே பண்ணியிருக்காங்க. ஸோ எனக்கு இப்போ வரைக்கும் இந்த நிமிஷத்தை வரைக்கும் இப்போ என்னை கடவுள் என்னை கூட்டிகிட்டு வந்திருக்காரு, அது ஆண்டவர் செயல். பாஸ்டருக்கு கண்டிப்பாக நன்றி சொல்வேன், சிஸ்டருக்கு நன்றி சொல்வேன். அவங்க சிங்கப்பூரில் வந்ததுக்கு ஆண்டவர் எங்களை சிங்கப்பூரில் அவங்கள கூட்டிகிட்டு வந்து எங்களை அந்த வீட்டில் இருந்து எங்களுக்காக ஜபம் பண்ணி ரொம்ப அற்புதம். நான் என் கணவரோட நாங்கள் சந்தோஷமாக இருக்கேன். இங்கேயும் నా సొల్గా రొంబ అధికమాయిచ్చు, లెంగ్త్ అధికమాయిచ్చు. సో అక్కడ ఏం జరిగిందంటే ఆ డాక్టర్ అలా అడిగినప్పుడు నేను చాలా బాధపడ్డాను, కానీ ఆ క్యాన్సర్ నుంచి ఫ్రీ చేసిన తర్వాత నీ రోజు నాకు నమ్మకం ఉంది, దేవుడు నా జీవితంలో చాలా పెద్ద అద్భుతం చేస్తాడని. మరి పాస్టర్ వాళ్ళు సింగపూర్కి వచ్చి మా ఇంట్లో వాళ్ళు చేసిన ప్రార్థన, మరి సిస్టర్ గారు మా కోసం చేసిన ప్రార్థన మేము ఇంకా తలుస్తున్నాం. ఈరోజు ఇండియాకి వచ్చి ఇక్కడ చర్చిలో నిలబడ్డానంటే దానికి కారణం దేవుడు మాత్రమే, దేవుడు నాతో ఉన్నాడని నమ్ముతున్నాను అంటున్నాను. నాకు చాలా నమ్మకం ఉంది, నెక్స్ట్ ఇయర్ దేవుడు నాకు అద్భుతం చేస్తాడు, పాస్టర్ వాళ్ళు మా కోసం ప్రార్థన చేస్తారు, నెక్స్ట్ ఇయర్ ఇక్కడ బిడ్డతో కూడా వచ్చి విశ్వాసం చాలా గొప్పది. அவர் இப்போ நான் 5 மினிட்ஸ் பேசிட்டு வச்சுட்டு என்னதான் டைம் மிஸ்ட்டு திருப்பி அடிப்பேன். பாஸ்டர் ஒரு நாள் கூட என்னை வந்து ரொம்ப அமைதியாக பொறுமையாக சிஸ்டர் சொல்லுங்கன்னு சொல்லிட்டு அவர் பேசுவார். ஸோ வெரி வாண்டர்ஃபுல் மேன், எல்லாரும் பாஸ்டர் உங்களுக்காக ஆண்டவர் உங்களுக்கு இங்கே கொடுத்துருக்க எவ்வளோ பிளஸ். அண்ட் சிஸ்டர், நாட் ஃபார் கெட்டிங் மை சிஸ்டர் ஆல்சோ. ஸோ வண்டர்ஃபுல் பீப்புள், தேங்க் யூ ஸோ மச் சிஸ்டர் அண்ட் பாஸ்டர். எஸ் எஸ் ஜஸ்ட் அ மினிட். సో ఇక్కడ ఏమంటున్నారో మీకు అర్థమయ్యే ఉంటుంది. పాస్టర్ వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా నాతో ప్రేమగా మాట్లాడతారు, ఓర్పుతో మా మేము బాగుండాలని కోరుకుంటారు, సిస్టర్ కోరుకుంటారు అని చెప్పారు. సో ఇంత అద్భుతమైన సాక్ష్యాన్ని బట్టి సో ఐ విల్ గివ్ క్లాప్. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. కడవులకి మహిమై. ఎందుకంటే ఈ మిరాకల్ని జరిగించడానికి దేవుడు ఒకడు, కడవులు ఉంగల పాత్ర ట్రిక్ గారు సిస్టర్. సో ఎస్ ఎస్.